దాళ్లు రాష్ట్రంలో దాళ్లు జరిగినప్పుడు మహిళా కమిషన్ స్పందించట్లేదు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడితే స్పందిస్తున్నారు దీన్ని ఎలా చూస్తా ఉన్నారు మహిళగా దీన్ని ఎలా చూస్తున్నాం అంటే ఇది ఒక సైకో పాలన లాగా ఉందండి రౌడీజం ఎక్కువైంది రేప్ కేసులు ఎక్కువైనాయి అమ్మాయిల్ని చాలా మందిని చూస్తున్నారు కదా దళితులను ఎక్కువగా బలైపోతున్నారు దళితులకైతే న్యాయం జరగట్లేదు ఈ జగన్ వచ్చిన కాడ నుంచి ఈ జగన్ పోతే గానీ ఈ ఆడవాళ్ళకి రక్షణ అనేది ఉంటది దిశ అని పెట్టాడు అది ఎందుకు పనికిరాంది ఆ దిశ జనాలను ఇబ్బంది పెడతాం ట్రాఫిక్ లో పోలీసు లాపే చేసి దిశ యాప్లు అని చెప్పి వాళ్ళు పని మీద వెళ్ళినా సరే ఆపేస్తున్నారు ఆపే చేసి దిశ యాప్లు అని చెప్పి అయ్యని జనాలను ఇబ్బంది పెడతాం చేయటం దానివల్ల ఎవరికండి యూజ్ ఇప్పుడు ఈ దిశ పెట్టిన కాడ నుంచి ఎన్ని జరిగినాయి దాన్ని ఏమైనా అరిగట్టారా ఏమీ లేదు అది ఈ సైకో పోవాలండి జగన్ పోతే కానీ అప్పుడు ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది అలాగా ఈ రాష్ట్రం కూడా అసలు సర్వనాశనం చేసేసాడు ఈయన పోదవాలి మరి మేము దిశ నొక్కంగానే 5 నిమిషాల్లో వచ్చేస్తాం 3 నిమిషాల్లో వచ్చేస్తాం అని పోలీసులు చెప్తున్నారు కదా అదన్నీ ఉట్టు మాటలండి అది ఏమీ లేదు అది ఎప్పుడుకో 108 ఇప్పుడు 108 ఫోన్ చేస్తేనే ప్రాణాలు పోయేదాకా కూడా రావట్లేదు అదంతా ఇది కూడా అంతే లేదు ఆరోగ్యశ్రీ బాగా పనిచేస్తుందా మరి ఆసుపత్రిలో కొన్ని వరకే పనిచేస్తుంది కొన్ని ఏమో అమౌంట్ తో చేయించుకుంటున్నారు ఇంకేమన్నా అంటే గొడవడితే వాళ్ళ మీద కేసులు అడిగితే కేసులు అది జనాలకు కూడా రక్షణ లేదండి కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి 2 నెలల నుంచి బిల్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి అసలు జనాలు అయితే తిట్టుకుంటున్నారు బాగా ఎప్పుడు లేదు ఏంటి 2 మీటర్లు ఉంటే వాళ్ళకి పథకాలు తినేనంటే అమౌంట్ జనాలకి పథకాలు వచ్చే టయానికి మీకు కరెంట్ బిల్లు 2 మీటర్లు ఉన్నాయి ఆ లేదా మీకు కార్ ఉంది లేదా మీకు బైక్ ఉంది అలాగ అయ్యి ఉన్నాయని చెప్పి ఈ పథకాలన్నీ నవరత్నాలు అని చెప్పి నవమాసాలు చేసేసాడు అన్నీ అంటే చాలా మందికి అమ్మఒడి చాలా మంది మా దగ్గరకు వచ్చారండి ఇలాగా కరెంట్ బిల్లుల గురించి ఇంటి పన్నుల గురించి ఏ ఎక్కువ వచ్చినా సరే పథకాలు తీసేస్తున్నాడు అంటే తనకి తగ్గుతున్నట్టే కదండి అమౌంట్ తనకి తగ్గుతున్నట్టే కదా అది అలాగా జనాల్ని నవరత్నాలు అని చెప్పి మోసాలు చేసి జనాల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇతని వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఇతను ఎప్పుడు పోవాలని చూస్తున్నారు అది ఇక ఇతను వెనకమాలు ఉండేవాళ్ళేమో అనకూడదు కానీ దొంగ నా కొడుకులు ఒకడేమో సెగ్గట్టగాడు అని ఆడేదేయో మాట్లాడుతూ ఉంటాడు ఇంకొకటి గుట్టకాగాడు అని వాడేదేయో మాట్లాడుతూ కానీ పరిపాలన అనేది లేదండి పరిపాలన లేదు అతను వచ్చిన కాడ నుంచి ఈ రాష్ట్రంలో ఒక ఇటుక కట్టిన పాపం లేదు పోలవరం చూస్తే పోలవరం ఆపేశాడు ఎక్కడ అభివృద్ధి లేదు రోడ్లు చూస్తే రోడ్లు బాగోలేదు ముందు అవి చూడాలండి ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద సెటర్లు వేయటం బూతులు తిడతాం ఇది వైసీపీలా లేదు బూతుల పార్టీలాగా ఉంది